కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు గైహాజరయ్యారు. ఎన్నికల కోడ్ మూసిన అధికారులు మాత్రం ఎన్నికల మత్తు తీయలేదు. ప్రజావాణికి 5 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ ప్రజావాణికి 17 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 5 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారని మండల తహసీల్దార్ బాలశంకర్ తెలిపారు. ఇట్టి విషయంపై తహసీల్దార్కు వివరణ కోరగా వివిధ శాఖల అధికారులు ఇంకా ఎన్నికల హంగామాల నుండి బయటకు రాలేదేమో అని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ బాలశంకర్, సూపరింటెండెంట్ భరత్ కుమార్, వ్యవసాయ అధికారిని కమల, ట్రాన్స్కో ఏఈ బుజ్జుబాబు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఆ వీరపురం పోయిండు, కృష్ణపురం పోయిండు, ఇదే చెప్తున్నారు. గ్రామ పంచాయతీకి వెళ్తే అక్కడ సీక్రెట్ సార్ లేడు, ఆయన ఏమో టూర్కి వెళ్ళిండంట. ఇక్కడనేమో ఈ సార్ లేడు. ఇప్పుడు మేము 10కి వచ్చినాం, 2:30 గంటలు అవుతుంది వచ్చి. వేరే ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు వస్తాడు, గంటకు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, 7:30 ఏమో. ఆడికి పోయితే ఆడలేరు, ఇడికి వస్తే ఇడలేడు. మేము ఇక తెలంగాణలో మేము ఎవరికైనా అడుగుతాం సార్, ఎక్కడ తిరుగుతాం చెప్పండి. మాతో తిరిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆడి మనుషులకి ఇట్లా తెలంగాణలోకి ఈడ ఆడ ఇప్పుడు 3 సార్లు ఆడికి పోయినా, 3 సార్లు ఇడికి వచ్చినాం. ఏ ఊరు మీద? ఇదే ఊరు మాది బీర్కూర్. సూపరింటెండెంట్, తర్వాత ఎంఏ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత ఏఈ ఎలక్ట్రిసిటీ అండ్ మన పిహెచ్సి బీర్కూర్ వాళ్ళు అటెండ్ అయ్యారు. ప్రజలైతే మనకి ఇప్పటికీ ఏమీ ఇంకా రాలేదు. ఏమొచ్చినా మేమందరికీ న్యాయం చేయాలి, అంటే సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, ఎక్కువ సంఖ్యలో రావడానికి ట్రై చేయాలని ప్రజలు మీ ద్వారా కోరుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్ ఎందుకు రాలేదు సార్? మిగతా డిపార్ట్మెంట్ నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి ఇంకా ఎలక్షన్ అయిపోయి ఇంకా వెళ్ళి ఇలా రాలేదేమో. ఇంకా మనకు ఉన్న కాడికి పిలిపించినాం మనం, వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇంటిమేషన్ చేస్తాం. జెపి కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత హాలిడే కూడా వచ్చింది నిన్న సండే వచ్చింది. దీనిపై మీరు ఏం మాట్లాడారు? వాళ్ళని పిలిపించి మళ్ళీ ఒకసారి మేము మొన్న పిలిపిస్తే వీళ్ళు వచ్చారు, వీళ్ళకి కూడా అది లేకపోతే నెక్స్ట్ కూడా అందరు రావడానికి అందరు పిలిపడానికి ట్రై చేస్తాం. ప్రతిసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి సార్, అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వస్తలేరు అన్నట్టు? లేదు, ఎవరు అట్లాంటి వస్తే కనుక డెఫినెట్లీగా మేము వాళ్ళ డిపార్ట్మెంట్ ఐఆర్ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.